धर्मरक्षण को प्रबल स्थावर श्री విజయారణ్య స్వాముల వారు నిర్మించిన మహానగరం ఇది. దీని గాథ మహా విచిత్రం. వినిన వారెల్లా వీరులు కాగలరయ్యా, వీరులు కాగలరు. ఎలాగయ్యా ఎలా? ఆహ ఇత్తట పుట్టిన కుందేలే ఆహ వేట కుక్కలను తరిమినది. ఆనాటి నుండి ఎందరో ప్రభువులు ఆంధ్ర ప్రశస్తిని వెలయించుచు రాజ్యం చేశారయ్యా. చివరికి తుళువ నరసరాయలు రాజ్యానికి వచ్చాడు. వారికి నృసింహరాయలు, కృష్ణరాయలు, అచ్యుతరాయలు కుమారులు కలిగినారయ్యా. ముగ్గురు కుమారులు కలిగారన్నమాట. అవును, వారిలో ఏనాటికైనా ఇచ్చట రామరాజ్య స్థాపకుడు కాగలిగిన వాడు ఎవరయ్యా? కృష్ణరాయలేనని కనిపెట్టిన వారై మహామంత్రి తిమ్మరుసు వారు. ఏం చేశారయ్యా, ఏం చేశారు? అన్ని విద్యలను తీర్చిదిద్దు కృష్ణరాయలనే ఆదరించిది. అలా ఉండగా నరసరాయల వారు కాలం చేసి వీరనృసింహరాయల వారు రాజ్యానికి వస్తూనే జబ్బు పడిపోయినారు. అయ్యయ్యో, అతను కనిపెట్టి కళింగ గజపతి మనపై దాడులు నడిపాడు. అయితేనే మన కృష్ణరాయలు వారిని తరిమి తరిమి కొట్టినారు. నాయన అయ్యా, దానితోనే దేశానికి కాని రోజులు దాపురించిన. ఏం జరిగింది నాయన, ఏం జరిగింది? మరి భయంకరుడు ధర్మరక్షకుడు కృష్ణరాయలు మాయమాయనే. రాజక స్థితులు గజపతులే కాక కాక మేచ్చులు కూడా మన మాన ధన ప్రాణాలను దోచుకున్న పొంచి ఉన్నారు. ఇక మన మాతృదేశాన్ని మనమే రక్షించుకోవాలి. అవును, ఏ విధంగానయ్యా, ఏ విధంగా? దేశ దేశముల వీర జాతులకు ఆంధ్ర పౌరుషమే ఆదర్శముగా. ఆంధ్ర పౌరుషమే ఆదర్శముగా. మరి ఉన్నారా ఎవరు గాని వీరులు? ఈ రాజలక్ష్మిని మీ సోదరి మళ్ళును రక్షి.